చదవాల్సింది తక్కువ, ప్రాక్టీస్ చేయాల్సింది ఎక్కువ. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. రైట్, అంటే ఉన్నటువంటి 12 అవర్స్లో మీరు మినిమం 6 అవర్స్ ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాల్సింది. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సో ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఈ 6 అవర్స్, రిమైనింగ్ 6 అవర్స్ ఏంటంటే మీరు ఏం చేయాలంటే సబ్జెక్ట్కి ఒక 2 అవర్స్ అలా పెట్టుకొని రోజులో ఒక 2 అవర్స్ మీరు ఏదైనా మళ్ళీ అక్కడక్కడ కొన్ని కొన్ని చాప్టర్స్ అయినా మీరు ప్రిపరేషన్లో వీక్ అయింటే ఆ క్లాసెస్ వింటూ, అలాగే ఏంటంటే మీరు ఏం చేయాలంటే దాని తాలూకా ఉన్నటువంటి చాప్టర్ వైజ్ ఈ ఎగ్జామ్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలాగే మీరు గ్రాండ్ టెస్ట్లు ఇలాంటి వాటిని కూడా మీరు ప్లాన్ చేయండి. ఓకే, సో ఎలాగో డిఫరెంట్ సోర్సెస్ నుంచి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంటారు అనమాట. అంటే గ్రాండ్ టెస్ట్లు కొంతమంది కండక్ట్ చేస్తుంటారు, మాక్ టెస్ట్లు కొంతమంది కండక్ట్ చేస్తుంటారు, రైట్, లేదా మోడల్ పేపర్లు కండక్ట్ చేస్తుంటారు. సో వాట్ ఎవర్ ద పాసిబుల్ వే, మీరు ఏంటంటే ఈ ప్లాన్ అయితే చూసుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాల్సింది, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సార్ మీరు అడగచ్చు, సార్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అంటే ఆర్జుకేటీకి ఒకే ఒక ఇయర్ మాత్రమే ఎగ్జామ్ అనేది ఉంది కదా, మరి అలాంటి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మీరు అడగవచ్చు అనమాట. ఓకే, సో బట్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆర్జుకేటీ సెట్ ఎగ్జామ్ అనేది మనకు వచ్చేటప్పుడు బేసిక్గా ఏంటంటే ఇదంతా కూడా మనకి ఏంటంటే ఈ పాలిసెట్ బేస్డ్ ఉన్నటువంటి సిలబస్ అనమాట, 10th క్లాస్ లెవెల్. ఓకే, ఒక బయాలజీ తప్ప అనమాట. సో మీరు ఏంటంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ పాలిసెట్లో మోస్ట్లీ ఏంటంటే మీకు ఏపీ పాలిసెట్ అలాగే తెలంగాణ పాలిసెట్ ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఒక 5 ఇయర్స్ × 2 స్టేట్స్. ఓకే, సో మీకు ఎంత అంటే 10 పేపర్స్ వచ్చేస్తాయి. సో ఆ 10 పేపర్స్ని మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. అవి ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీ దగ్గర వేరే సోర్సెస్ లేకపోయినా, వేరే ఎక్కడ కూడా మీరు ఈ మోడల్ పేపర్స్ అనేవి రాయలేకపోయినా, బట్ మనం కూడా మోడల్ పేపర్స్ మీకు అందరూ ప్లాన్ చేస్తున్నాను. ఓకే, సో మీరు దానికి సంబంధించి కూడా మీకు డీటెయిల్డ్గా మనం అప్డేట్స్ అయితే ఇస్తున్నాం మన ఛానల్లో. సో కాబట్టి ఏంటంటే చెప్తున్నాను కదా, అవుట్ ఆఫ్ 12 అవర్స్ మీరు ప్రిపరేషన్ ప్లాన్ ఉంటే ఖచ్చితంగా మీరు 6 అవర్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని. అలాగే ఏంటంటే ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు అలాగే మాక్ టెస్ట్లు ఇలాంటి వాటిని ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ 6 అవర్స్ అయితే మీరు ప్రిపరేషన్ చదువుకోండి. సో ఓకే.